ఉద్యోగులకు సంబంధించి మూడు ముఖ్య విషయాలు అయితే రావడం జరిగింది అనమాట. మూడు ముఖ్య విషయాలు అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ముందుగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల కేంద్రాలుగా ఏఎన్ఎం గ్రేడ్ 3 విధులు అయితే నిర్వహించబోతూ ఉన్నారన్నమాట. గ్రామాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు కేంద్రంగా మాత్రమే ఏఎన్ఎంలో గ్రేడ్ 3లు పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం వీరు గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తూ వైద్య ఆరోగ్య శాఖ తరఫున వ్యాక్సినేషన్ ఇతర విధులకైతే హాజరవుతూ ఉన్నారు. ఈ విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ అయితే ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వీరు ఆరోగ్య మందిరాల్లో ఉంటారు. వీరికి గ్రామ వార్డు సచివాలయ శాఖ ఎటువంటి పనులు చెప్పకూడదు. ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు ఏఎన్ఎం గ్రేడ్ 3 హాజరైతే ఇతర బిల్లుపై కూడా పంపే ప్రతిపాదన మేరకు అయితే వారు మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులు వేతనాలు ఇతర చెల్లింపులు కూడా చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇక నెక్స్ట్ ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీనివాస్ గారు అయితే పదవిరమణ అయితే చేయడం జరిగిందనమాట. జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్గా పూర్తి బదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న కందికట్ల శ్రీనివాస పదవిరమణ అయితే చేశారు. రాష్ట్ర రైతు శిక్షణా కేంద్రంలో రాత్రి జరిగిన కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఆయనను సన్మానించారన్నమాట. సో ఈ విధంగా ఈయనైతే రిటైర్ అవడం జరిగింది. నెక్స్ట్ ఐఏఎస్ అధికారుల సంఘం భవనానికి 7.75 కోట్లు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. విజయవాడలోని ఐఏఎస్ అధికారుల సంఘం భవన నిర్మాణ పనులకు 7.75 కోట్లు వెచ్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే పాలనాపరమైన అనుమతులు అయితే జారీ చేసింది. దీనికి ఆర్థిక శాఖ ఇది వరకే బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కూడా ఇచ్చింది. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో పనులు అయితే జరుగుతున్నాయన్నమాట. సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి మూడు అంశాలు అయితే మనకి రావడం జరిగింది ఈరోజు. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.